జిల్లా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీ అమలు కానుంది. దీనికి సంబంధించి ఈరోజు రేపో అధికారికంగా ప్రకటన చేయనుంది సర్కార్. మద్యం వ్యాపారానికి ప్రైవేటుకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియా మేడ్ ఫారిన్ చట్టాన్ని సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి గవర్నర్ ఆమోదం కూడా లభించింది. దీంతో ఈరోజు కానీ రేపు కానీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. అనంతరం అప్లికేషన్లు స్వీకరించి లాటరీ ఎంపికపై తేదీలు ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక 10-11 తేదీల్లో లైసెన్సులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీ అమలు కానుంది. దీనికి సంబంధించి ఈరోజు రేపో అధికారికంగా ప్రకటన చేయనుంది సర్కార్. మద్యం వ్యాపారానికి ప్రైవేటుకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండియా మేడ్ ఫారిన్ చట్టాన్ని సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి గవర్నర్ ఆమోదం కూడా లభించింది. దీంతో ఈరోజు రేపో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. అనంతరం అప్లికేషన్లు స్వీకరించి లాటరీ ఎంపికపై తేదీలు ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక 10-11 తేదీల్లో లైసెన్సులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా కొత్త మద్యం పాలసీ అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులను విక్రయించి ఈసారి రిటైల్ వ్యాపారానికి మద్యాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన చట్టానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపేందుకు గవర్నర్ వద్దగా పంపించారు. గవర్నర్ దీనికి సంబంధించి కూడా నిన్న రాత్రి ఆమోదం తెలుపుతూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. ఆర్డినెన్స్ కి గవర్నర్ ఆమోదం తెలిపారు కాబట్టి ఇవాళ కానీ రేపు కానీ కొత్త మద్యం పాలసీని విధి విధానాలు ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే అప్లికేషన్ల స్వీకరణ అలాగే లాటర్ల ఎంపికని ఖరారు చేసి ఈ నెల వచ్చే నెల 10-11 తేదీ నుంచి కొత్త మద్యం షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం విధంగా కూడా ప్రభుత్వం అయితే కసరత్తు చేసినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా పూర్తిగా మద్యం వ్యాపారానికి సంబంధించి రిటైల్ వ్యాపారానికి ప్రైవేటుకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ రెగ్యులరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఇండియన్ మేడ్ ఫర్ లిక్కర్ పాలసీని కూడా ఫారిన్ లిక్కర్ కింద చట్టాన్ని సవరణ చేస్తూ కూడా ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ రోజు ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి ఆర్డినెన్స్ రూపంలో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. గవర్నర్ ఆమోద ముద్ర పొంది ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఆర్డినెన్స్ జారీ చేసి ఆ తర్వాత మద్యం కొత్త పాలసీని ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతా ఉంది. నాగరాజు, థ్యాంక్ యూ.